గైస్, ఏదన్నా ఒక హీరో ఏదైనా మూవీ కనుక ఫ్లాప్ అయింది అనుకోండి, ఈ రీసెంట్ టైమ్స్ ఏంటంటే మూవీలో మళ్ళీ కంబ్యాక్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట. అసలు ఏ హీరోకి ఎన్ని ఏ ఫ్లాప్స్ ఉన్నాయో, ఫ్లాప్స్ తర్వాత ఏ మూవీతో కంబ్యాక్ ఇచ్చారు అనేది అయితే వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాము. ఇదే ఈ రోజు వీడియో. వీడియో మీకు నచ్చింది అనుకోండి వీడియో ఒక లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది అనమాట, ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా వరకు చూడండి. మనం ముందైతే మహేష్ బాబు గారి గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. మనకి 2013 సీతమ్మ వకేట్లో సిరమల చెట్టు సూపర్ హిట్ తర్వాత నేను ఒకరిని ఆగడు లాంటి మూవీస్ అయితే ఫ్లాప్ అయితే అయినాయి. తర్వాత మళ్ళీ శ్రీమంతుడు మూవీతో బ్యాక్ అయితే వచ్చినమాట, అది వచ్చేసరికి మనకి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. తర్వాత మళ్ళీ బ్రహ్మోత్సవం, స్పైడర్ ఈ రెండు కూడా ఫ్లాప్ అయితే అయ్యాయి అనమాట. మళ్ళీ తర్వాత ఏంటంటే కెరీర్కి దెబ్బడద్దు అని చెప్పేసి ఒక మంచి డైరెక్టర్ని అయితే కలిసారనమాట. కలిసి ఏంటంటే పొలిటికల్ డ్రామా అయిన భర్త అనే నేను మూవీతో హిట్ అయితే కొట్టారు. ఇంకా తర్వాత మహర్షి, సరిలేరు నీకెవరు, సర్కార్ వారి పాటతో హిట్లతో దూసుగా తెలిపాడు అనమాట. ప్రజెంట్ ఉన్నది వచ్చేసరికి మనకి గుంటూరు కారం మూవీ. దీనికి కొంచెం బ్యాడ్ టాక్ వచ్చినా కానీ తన కటౌట్ వల్ల ఏంటంటే 100 కోట్ల మార్కులు అయితే దాటేసింది. ఇంకా ఫ్యాన్ వారు కూడా భయపడక్కలేదు అనమాట, ఎందుకంటే నెక్స్ట్ సినిమా ఎవరితోనో మన అందరికీ తెలిసిందే. మనం నెక్స్ట్ వచ్చేసరికి మనం నాగార్జున గారి నుంచి అయితే మాట్లాడుకుందాము. 2016 ఊపిరి మూవీతో హిట్ అయితే కొట్టారనమాట. తరువాత ఓమినమ వెంకటేశయ్య, రాజుగారి గది 2, ఆఫీసర్, దేవదాస్, మన్మధుడు, వైల్డ్ డాగ్, ఇందులో ఇవన్నీ కూడా చాలా యావరేజ్, అసలు అన్నీ కూడా ఫ్లాప్ అయితే అయినాయి అనమాట. ఓన్లీ దేవదాస్ ఒకదానికి యావరేజ్ టాక్ అయితే వచ్చింది, మిగతావన్నీ కూడా ఫ్లాప్ అనమాట. తర్వాత బంగారరాజు మూవీతో హిట్ అయితే కొట్టారు. తర్వాత ఏంటంటే గోస్ట్ మూవీ ఫ్లాప్ అయితే అయింది. ప్రజెంట్ వచ్చినటువంటి నాసామరంగ మూవీ అయితే హిట్ అయితే కొట్టింది అనమాట. ఏంటంటే హిట్లతో దూసుగా తెలిపోతున్నారు. ఇది కూడా 100 కోట్ల మాత్రం అయితే దాటింది. ప్రజెంట్ ఇప్పటికి కూడా థియేటర్లో అయితే ఇది అయితే రన్ అయితే అవుతుంది అనమాట. ఈ మూవీ నాసామరంగతో నాగార్జున గారు బ్యాక్ ఇచ్చారని చెప్పి అయితే చెప్పుకోవచ్చు. గైస్, మనం నెక్స్ట్ వచ్చేసరికి మనకి జూనియర్ ఎన్టీఆర్ గురించి అయితే మాట్లాడుకుందాము. మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు కంబ్యాక్ ఇచ్చిన మూవీ ఏంటంటే నేను అసలు చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ కూడా తెలుసు అనమాట. ఏంటంటే టెంపర్ మూవీతో మనకి జూనియర్ ఎన్టీఆర్ అయితే కంబ్యాక్ అయితే ఇచ్చారనమాట. మనకి అంతకు ముందు రామయ్య, వస్తావయ్య, రవస రెండు కూడా ఫ్లాప్ అయితే అయినాయి. తర్వాత మనకి టెంపర్ మూవీతో అయితే కంబ్యాక్ అయితే వచ్చారనమాట. తర్వాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలు అవకాశ, అరవింద్ సమేత, త్రిబులార్తో సక్సెస్ వైపు అయితే సాగారు అనమాట. మనకి జూనియర్ ఎన్టీఆర్ కంబ్యాక్ ఇచ్చినటువంటి మూవీ వచ్చేసరికి మనకి టెంపర్ మూవీ. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలకృష్ణ గారి గురించి, బాలకృష్ణ గారికి వచ్చినండి ఫ్లాప్లు కనుక వేరే హీరోకి వచ్చినట్లయితే ఎప్పుడో ఇండస్ట్రీ అంత విజయాలు అయితే వస్తుంది అనమాట. మనకి సింహం మూవీ సూపర్ హిట్ తర్వాత పరంవీర చక్ర, శ్రీమన్నారాయణ, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, శ్రీరామనారాయణ ఇవన్నీ కూడా ఫ్లాప్ అయితే అయ్యాయి అనమాట. తర్వాత లెజెండ్ మూవీతో హిట్ అయితే అయ్యారు. తర్వాత లయన్ అండ్ ప్రొటెక్టర్ రెండు కూడా ఫ్లాప్ అయితే అయినాయి అనమాట. తర్వాత మనకి గౌతమీపుత్ర, శ్వేతకర్ణి అయితే హిట్ తర్వాత పైసా వసూలు అయితే ఫ్లాప్ అయితే అయింది అనమాట. తర్వాత అఖండ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇలా బ్లాక్ బస్టర్ వైపు అయితే సాగారు అనమాట. అఖండ మూవీ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇవన్నీ కూడా హిట్ అయితే అయినాయి అనమాట. మనకి బాలకృష్ణ గారు కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవడానికి అఖండ మూవీ అయితే చెప్పుకోవచ్చు. మనకి తన కెరియర్ వచ్చిన ఫ్లాప్లు వేరే హీరోకి వచ్చుంటే మాత్రం ఎప్పుడో ఇండస్ట్రీ అయితే విజయాలు అయితే వచ్చింది అనమాట. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి మనకి ఖుషి మూవీ హిట్ తర్వాత జానీ, గుడుంబా శంకర్, బంగారం, అన్నవరం ఇవన్నీ కూడా ఫ్లాప్ అయితే అయింది అనమాట. తర్వాత మళ్ళీ మనకి జల్సాతో కంబ్యాక్ అయితే ఇచ్చారు. జల్సా వచ్చేసరికి సూపర్ హిట్ అయితే అయింది. తర్వాత కొమరంపులి, తీన్మార్, పంజా ఈ మూడు కూడా ఫ్లాప్ అయితే అయినాయనమాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే భయపడ్డారు. తర్వాత ఏంటంటే గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అయితే అయింది. తర్వాత గంగతో రాంబాబు మళ్ళీ ఫ్లాప్ అయితే అయింది అనమాట. తర్వాత అత్తారింటికి దారేది హిట్ అయితే ఇచ్చింది. తర్వాత గోపాల కాటమరాయుడు ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయితే అయింది అనమాట. మళ్ళీ అజ్ఞాతవాసి అయితే ఫ్లాప్ అయితే అయింది. అజ్ఞాతవాసి కదా చాలా చెత్త టాక్ అయితే వచ్చిందనమాట. తర్వాత వకీల్ సాబ్తో మళ్ళీ కంబ్యాక్ అయితే ఇచ్చారు అనేది చెప్పుకోవచ్చు. తర్వాత మనకి ఓజీ లాంటి మూవీస్ చాలా ఉన్నాయి, చూద్దాం తర్వాత ఏమవుద్దో. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రభాస్ గారు అనమాట. మనకి 5 ఇయర్స్ కష్టపడి బాహుబలిని అయితే హిట్ కొట్టారు. దాదాపు ఈ బాహుబలి కోసమే దాదాపు 5 ఇయర్స్ అయితే కష్టపడ్డారు అనమాట. ఆ కష్ట ఫలితం ఇప్పుడు అన్ని కూడా హిట్ల వైపు అయితే నటిస్తుంది. తర్వాత వచ్చిన సోహో, ఆది పురుషు అన్ని కూడా ఫ్లాప్ అయితే అనమాట. సోహోకి మన సైడ్ అంతగా టాక్ రాకపోయినా కానీ హిందీ సైడ్ అయితే మంచి టాక్ అయితే వచ్చిందనమాట. మనకి తర్వాత ఆది పురుషు మీ అందరూ చూస్తుంది ఫ్లాప్ అయితే అయింది. తర్వాత వచ్చింది ఈ సలార్ మూవీ అనమాట. ఇది సూపర్ హిట్ అయితే అయింది. సలార్ 1తో మనకి ప్రభాస్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారైతే చెప్పు. గైస్ చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటాను. ఇవే కాదు మన ఛానల్లో మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్, టీజర్ అప్డేట్స్, టీజర్ రివ్యూస్ ఇలాంటి బోల్డ్ వస్తాయి అనమాట. అంటే ట్రెండింగ్ ఉన్న టాపిక్స్ మీద కూడా వీడియోస్ చేస్తాను. కాబట్టి ఏంటంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్ లో పెట్టుకోండి. మీరు ఆల్ లో పెట్టుకోవడం వల్ల మీకు మంచి మంచి వీడియోస్ అయితే ప్రతిరోజు డైలీ అయితే వస్తాయి అనమాట. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.